గణేశాయ నమ ఓం మాత్రే నమ ఓం శ్రీ రామాయ నమ ఓం శ్రీ ఆంజనేయాయ నమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజార్జం వాక్పడు హనుమత్మార్వే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి రకరకాల పుస్తకాల నుంచి మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము రాశుల ప్రభావం అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి మీ మీ జాతకాలలో వ్యక్తిగత సమస్యలుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి మనం ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందామండి ఈ రాశి వాళ్ళకి రాశిలోనే శుక్రుడు రవి ఉండడం వల్ల చాలా ఆనందంగా హాయిగా హ్యాపీగా చాలా బాగుంటారండి మీరు ఉత్సాహంగా ఉంటారు ఎదురు వాళ్ళకి సలహాలు ఇవ్వడంలోను ధైర్యంగా ఉండను మంచి పరాక్రమంగా ఉండాలను మంచి అద్భుతమైన యోగం అండి వీళ్ళకి లగ్న శుక్రుడు విపరీతమైన రాజయోగకారకుడు ప్రతి పని ఎందు ధైర్యంగా ఉంటారు తెలివిగా ఉంటారు సలహాలు ఇస్తారు అది వాళ్ళకి అభివృద్ధిలో తోడ్పడతారు ఇంకా పదిహేనవ తారీఖు తర్వాత ద్వితీయ స్థానంలో అంటే మేనరాశిలోకి శుక్రుడు రవి వెళ్ళడం ఉండడం వల్ల పదిహేనవ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందండి దిన ధన ప్రవర్ధమానం అయ్యి ధనం విపరీతంగా అంటే మీకు రావాల్సిన ధనము మంచిగా త్వర త్వరగా త్వర త్వరగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి కుటుంబంలో వృద్ధి ఉంది చాలా బాగుంటారు బంధుమిత్రులతో మీరు బాగా కలుస్తారండి వాళ్ళతో ఆనందంగా గడతారు మీ కంఠధ్వని బాగుంటుంది అలాగే ఈ సంగీతంలో ఉన్న వాళ్ళకి సింగర్స్కి కంఠధ్వని బాగుంటుందండి వాళ్ళకి నూతన అవకాశాలు వస్తాయి సింగర్స్కి సంగీత కళాశాల కళాకారులకు కూడా మంచి అవకాశం ఉందండి మీ కంఠం వినాలనే దృక్పథంతో అందరూ ఉంటారు మీకు వాక్కు బాగుంటుంది వాక్ చాతుర్యంగా ఉంటుంది మీరు మాట్లాడే ప్రతి మాట వినసొంబుగా ఉంటుంది వినాలనే దృక్పథంగా ఉంటుంది సమ్మోహితులు చేస్తారు మీ మాటతో ఎదుటి వాళ్ళని సమ్మోహితులు చేస్తారు నిస్మరచంటే మీ ఆకర్షణ శక్తి మీ వాక్కి ఆకర్షణ శక్తి అలా ఉందండి చాలా మంచివారు మీరు మీ వాక్కు చాలా బాగుంటుంది ఎదుటి వాళ్ళని ఆకర్షించే ప్రభావం మీకు చాలా బాగుంటుంది మీ మాట ఇది వాళ్ళు వింటారు విని తీరతారు ఇంకా భావం అండి తృతీయాధిపతి మీకు ఫోర్త్ భావన ఉండడం వల్ల మీకు బుద్ధి బాగుంటుంది బుద్ధి బలం బాగుంటుంది చక్క ధైర్యంగా ప్రతి పని చేస్తారు పైగా మీకు ఆలోచన తరలి బాగుంటుంది జీవన విధానం అద్భుతంగా ఉంటుంది మంచిగా మలుపు తిప్పుకుంటారు మీ జీవన స్థలని ఒక పద్ధతిలో ఒక పద్ధతి కొత్త పద్ధతిలో మంచిగా ఉండేట్టు చూసుకుంటారు పైగా మీకంటే చిన్నవారిని కలవడానికి అంటే మీ సోదరి సోదరువాణ్ణి కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి పైగా మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది దానివల్ల మీకు ఇబ్బందులే ఏ ఉండవు ఆనందంగా హాయిగానే ఉంటుంది దగ్గర ప్రాంత ప్రయాణాన్ని చేసి చేసి తీరతారు ఇంకా కుజరాహువులు అండి ఫోర్త్ భావంలో కుజరాహువులు ఉండడం వల్ల విశేషమైన యోగం ఎందుకంటే ఆ ఫోర్త్ భావంలో రాహువు ఉండడం అంటే అది వృషభ రాశి అవడము ఆ వృషభ రాశ రాశ్యాధిపతి శుక్రుడు వచ్చశతిలో ఉండడము మీ రాశికి యోగ కారకుడు అంటే మీ కుంభరాశికి యోగ కారణం యోగకారకుడు అవడం వలన ఇన్ని ఆస్పెక్ట్స్ వలన ఫోర్త్ భావం చాలా చాలా బాగుంది అంటే మీ మదరు తల్లిగారికి చాలా ఆరోగ్యం బాగుంటుందండి మీరు స పశుసంపద బాగుంటుంది పశుసంపద బాగుంటుంది వ్యవసాయం చాలా బాగుంటుంది భూములు కొనుగోలు చేస్తారు అలాగే స్థిర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చాలా చాలా అవకాశం ఉందండి ఈ నెలలో మీరు నూతన ఆభరణాలు కానీ నూతన వస్త్రాలు కానీ నూతన వస్తువులు కొనుగోలు చేయడంలో ఉత్సాహం చూపిస్తారు ఖచ్చితంగా వాటిని కొని తీరతారు మీ ఇంటికి నూతన వస్తు నూతన వస్తువులు వస్తాయి బహుశా కారు కూడా రావచ్చు వాహనాలు కూడా అవి వాటి ఎందుకు వస్తాయి విద్యార్థులకి అండి చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది మంచిగా చదువుకుంటారు విద్యగా రాణిస్తారు అద్భుతమైన యోగవంతమైన కాలం చాలా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరమే లేదు అద్భుతంగా ఉంది ఇంకా పంచమ స్థానం అండి పంచమ స్థానాన్ని అని బుద్ధిబలం అంటారు చాలా అద్భుతమైన కాలం పుత్రుల యొక్క పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది పుత్రులు వీళ్ళకి సంతానానికి అభివృద్ధి ఉంటుంది ప్రేమ వ్యహారాలు చక్కగా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అంతేకాకుండా క్రీడల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి ప్రోత్సాహం బాగుంటుందండి ఈ రా ఈ నెలలో అంతేకాకుండా మీరు సినీ ఫీల్డ్ వాళ్ళకి టెలివిజన్ రంగ వాళ్ళకి అండి ఈ ఈ నెలలో అదృష్టం తోడు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు మీరు అంటే మీరు చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ బాగు అంటే మీరు చేస్తున్నటువంటి ఇది ఫలితం బాగుంటుందండి మంచిగా శ్రద్ధగా చేస్తారు చాలా బాగుంటుంది చ మీకు అదృష్టం తోడు అవుతుంది కాబట్టి మీకు ఎటువంటి భయపడాల్సిన పని లేదు అలాగే దగ్గర అలాగే మీ బంధుగణంలో బంధు బంధువధుల వర్గంతో మీరు చాలా విలా విలాసంగా గడుపుతారు ఆనందంగా ఉంటుంది తర్వాత షేర్ మార్కెట్లో చేసేవాళ్ళు కూడా వాళ్ళకి కలిసి వస్తు కలిసి వస్తుందండి స్పెక్యులేషన్ షేర్స్ లాటరీస్ కొన్ని కొన్ని ఉంటాయి కదండి వాటి వాటిల్లో కూడా మీకు కలిసి రావడానికి అవకాశం ఉంది ఈ నెలలో అలా అని చెప్పి మీరు గొప్ప లాటరీలు చేయకండి నేను అంటే మామూలుగా స్పెక్యులేషన్ మీకు కలిసి వస్తుంది షేర్స్ కలిసి వస్తుంది అని చెప్తున్నాను అంతే దానివల్ల మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ధర్మక్షేత్రాలు ధర్మ ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు ధర్మబద్ధంగా నడుచుకోవడానికి మీకు ఎక్కువ అవకాశం ఉందండి చాలా నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండడానికి మీరు ఎక్కువ ఇది చూపిస్తారు ఇంకా కుంభరాశి వాళ్ళకండి ఆరో ఆరో స్థానం చంద్రుడు కర్కాటక రాశి మీకు శత్రువుల భయం లేదు ఎక్కువగా భయపడవలసిన పని లేదు వాళ్ళ గురించి ఆలోచన అవసరం లేదు ఎందుకంటే మీ శని శత్రుశిక్షత ఆరో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి ఉన్న బాధలు కానీ శత్రువులు కానీ ఏమున్నా కూడా నెమ్మది నెమ్మదిగా వాటిని బయటపడడానికి అవకాశ అవకాశాలు కల్పిస్తాడు ముఖ్యంగా మీకు ఏడు సంవత్సరం ఏడున్నర సంవత్సరాల శని పీరియడ్ జరుగుతుందండి దానివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మీకు దాన్ని శని జరుగుతుంది కాబట్టి మీకు ఇబ్బంది కలుగుతాయి అలాగే ట్వెల్త్ హౌస్లో పదకొండో ఇంటి పడుకుంటే పన్నెండో ఇంట్లో లాభస్థానం ఇచ్చే పడుగా గురుడు కూడా పన్నెండు ఇంట్లో పన్నెండో పన్నెండో ఇంట్లో ఉండడం వల్ల మీకు అన్ని ఇబ్బంది కలుగుతాయి శని ప్రభావం ఎక్కువగా ఉంది అంటే మీకు సంబంధించినటువంటి సిక్స్త్ హౌస్ సిక్స్త్ హౌస్ మీకు అంటే శత్రువులు మిత్రులు అవుతారు కానీ శత్రుభాహం మీకు ఉంది కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా సప్తమ స్థానం అండి సప్తమాధిపతి సప్తమ స్థానం చూసుకోవడం కుచుడు కూడా భావం చూడడం వలన కుటుంబ వ్యవహారంలో ఆరోగ్యకరంగా ఉంటుంది కానీ మధ్య మధ్యలో మనస్పర్ధలు రావడానికి చికాకులు కోపం రావడానికి అవకాశాలు ఉన్నాయి దృష్టి వలన కానీ వీటి వీటి గురించి ఆలోచించవలసిన పని లేదు ఎందుకంటే ఈ నెలలో మధ్య మధ్యలో అప్పుడప్పుడు రావడానికి తప్ప కంటిన్యూస్గా ఉండడానికి అవకాశాలే లేవు పైగా పార్ట్నర్స్ విషయంలో అంటే భాగస్వాములు బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ కూడా మీరు వాటిని అధిగమిస్తారు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏం భయపడవలసిన అవకాశమే లేదు ఇంకా అష్టమ స్థానం అండి స్థానాన్ని మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అష్టమాధి అష్టమాధిపతి మీ రాశిగానే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడవలసిన అవకాశమే లేదు పైగా రెండు గ్రహాలు ఉచ్చ శుక్రుడు రవి మీ స్థానం చూడడం వలన మీకు తలవంతలంపగా ధనం రావడానికి అవకాశం ఉంది మీ ఇంటికి ధనం రావడం అవకాశం ఉంది ఎలా ఉంటుందో తెలియదు మీకు తలంపగా ధనం రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది మీరు ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించండి అయినప్పటికీ భయపడవలసిన పనే లేదు భాగ్యస్థానాన్ని మీకు కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానాన్ని శని దృష్టి వలన ఎప్పుడైతే భాగ్యం చేకూరుతుందండి అలాగే మీ తండ్రి యొక్క ఆస్తిపాస్తులు స్థిర స్థిర చరాస్తులు భూములు వాటిని మీరు పెంచడానికి ట్రై చేస్తారు అంటే పెరుగుతాయి స్థిర చరాస్తులు పెరుగుతాయి మీకు రావడానికి అవకాశం ఉంటాయి తండ్రి యొక్క ఆస్తి మీకు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి యొక్క ఇది బలం బాగుంటుంది పైగా శని దృష్టి మీకు భాగ్యస్థానం కావడం వలన రాజకీయంగా ఎదుగుదల అవకాశాలు ఎదుగుతారు రాజకీయంగా బాగుంటుంది ఉన్నత పదవులు సాధిస్తారు మీకు సభలో గౌరవం ఉంటుంది మంచి మర్యాదలు ఉంటాయి మీ యొక్క వాక్ దాటి వాక్దాటి బాగుంటుంది ఎదుటి వాళ్ళని సమోహితులు చేస్తారు ప్రజలను సమ్మోహితులు చేస్తారు జనాకర్షణ ఉంటుంది మీ యొక్క గొప్పతనం ఏంటంటే మీ యొక్క వాకు వలన జనాకర్షణ చేయడంలో మీ గొప్పతనం అలాగే మీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కాదండి ప్రజా ప్రజలతో సంబంధం ఉన్న ప్రతి వాళ్ళు కూడా మీ వాకు బాగుండి మీ చాలా అద్భుతంగా రాణిస్తారండి జనాకర్షణ చేసి సంఘంలో గౌరవం ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు పొందుతారు దీనివల్ల ఇబ్బంది పరిచయం పర్లేదు పైగా ఈ రాశి విద్యార్థులకండి కంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడానికి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఫారింగ్ కంటే వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు మంచి అవకాశాలు సూచిస్తున్నాయి పైగా ఈ శని సంబంధించినటువంటి అండ్ స్టీల్ సిమెంట్ కొన్ని కొన్ని వ్యాపారాలు వాళ్ళకి వ్యాపారస్తులకి కాంట్రాక్టర్స్ కానీ వీళ్ళందరికీ చాలా బాగుంది రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అద్భుతంగా రాణించే అవకాశం ఉంది ముఖ్యంగా సినీ ఫీల్డ్ అండి సినీ పరిశ్రమలో వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయండి వాళ్ళు తీసిన ప్రతి చిత్రము కూడా మంచి అభివృద్ధి పొంది ధనం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీకు భాగ్యస్థానం బాగుంది దాన్నే స్థానం అంటారు స్థానాన్ని పైగా శుక్రస్థానం అంటాడు శుక్రస్థానం అంటారు ఈ శుక్రుడు బాగా ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కదండి ఇంకా మీకు ధనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తండ్రికి బాగుంటుంది ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి మీరు దైవ దర్శనం చేసుకుంటారు దైవ దేవుడి సన్నిధిలో గడుపుతారు అంతకంటే అదృష్టం ఉందండి ఇంకోటి ఏంటంటే మీరు మీ తల్లిదండ్రులని సేవ చేసుకునే భాగ్యం కలుగుతండి తల్లిదండ్రులు సేవ చేసుకోవడం మహార్ భాగ్యం అండి అదృష్టం కూడా అలా చేయడం వలన మీ భాగ్యం మరింత వృద్ధి చెందుతుంది వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి అంతేకాకుండా అండి మీ గురుసేవలో కూడా తరిస్తారండి గురుసేవలు తరిస్తారు పీఠాధిపతులను కలుస్తారు అద్భుతంగా రాణిస్తారు దైవభక్తి బాగుంటుంది పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు అసలు ఏంటి ప్రతి పైగా విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి ప్రతి చోట కూడా మీరు అంటే గౌరవం లభిస్తుంది మీరు చుట్టూ ఉండే వాళ్ళని ఆనందపరుస్తారు మీ ధనాన్ని వాళ్ళకి వెచ్చించి వాళ్ళు బాగుంటే చాలు అనే విధంగా ఉంటారు మంచి మంచి తత్వం అండి మీది మంచి మనస్సు ఉంది ఎదుటి వాళ్ళు బాగుండాలి తన తోటి వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనే తత్వంలో ఉండి మీ గురించి మీరు చూసుకోరు మీ ధనం మీ గురించి ఖర్చు పెట్టుకోకుండా మీ కుటుంబ సభ్యులకు మీ పక్కన ఉన్న వాళ్ళకి మీ బంధువులకి మీ తెలిసిన వాళ్ళకి తోబడ్డ వాళ్ళకి అందరికీ అందరికీ మీరు ధన సంపాదన వాళ్ళకి ఇస్తూ మరింత ప్రతిష్టలు సంపాదిస్తారండి అది మీకు ఉన్న గొప్ప లక్షణం ఇంకా దశమస్థానం అండి కుంభరాశికి దశమస్థానం రుచికం దశమస్థానంలో కేతు ఉండడం కుజుడు కూడా దశమ స్థానం చూడడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుందండి వాళ్ళకి ఉన్నతమైన పదవులు పొందడానికి మంచిగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుందండి అంటే వాళ్ళకి వాళ్ళకి చేస్తున్న ఉద్యోగాల్లో అభివృద్ధి కలగడం రాజకీయంగా ఎదుగుదల ఎదుగు ఎదగడం ఎందుకంటే కుచుడు దశమస్థానం చూస్తే దశమాధిపతి దశమా దశమాధి చూసుకోవడం వల్ల కేతు కూడా ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఈ అద్భుత ఈ రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అంటే వ్యాపార ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ప్రమిషన్లో ఉన్న వాళ్ళకి రాజకీయంలో రంగంలో ఉన్న వాళ్ళకి మరింత ఎదుగుదల ఉంటుందండి పదిహేనో తారీఖు తర్వాత బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి బుధ రవిశుక్రులు మంచి భాగ్యస్థానంలో ద్వితీయ స్థానంలో ఉండడం అంటే ఉద్యోగ రీత్యా మీకు ధనం పదిహేనవ తారీఖు నుంచి పెరగడం జరుగుతుందండి క్రమేపి మీకు బాగా శుక్రుడు ఉచ్ఛస్థితి వస్తున్న కది మీకు ధనం బాగా పెరుగుతుంది జనాకర్షణ ఉంటుంది మీరు చేస్తున్న వృత్తి పట్ల శ్రద్ధ ఉంటుంది దంగంలో గౌరవం ప్రతిష్టలు పొందుతారు మీకు చా రాజ్యస్థానం అంటారు దీన్ని విష్ణుస్థానం అంటాం కాబట్టి మీకు కేతు ఉన్నాడు కాబట్టి ఎటువంటి భయపడుతున్న పని లేదు కానీ శ్రద్ధగా జాగ్రత్తగా మీ వృత్తిని అం వృత్తి వృత్తి అంకిత భావంతో పనిచేయండి అదే మిమ్మల్ని చాలా పైకి తీసుకొస్తుంది అంతేకాదండి మీరు దైవ కార్యాలు కూడా చేస్తారు సంఘంలో మంచి పనులకు కూడా సంధిస్తారు పైగా లాభస్థానం లాభాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడండి మీరు ఎంత ఖర్చు పెట్టి ఎంత సంపాదిస్తారో అంతా కూడా ప్రజల కోసం మీ మీ అంత జనాల అవసరాల కోసం మీరు ఖర్చు పెట్టేస్తారు మీ గురించి మీరు అంత జాగ్రత్త తీసుకోరు అంటే మీ సంపాదించిన డబ్బు మీకు కాకుండా ఇతరులకి ఖర్చు అవకాశాలు ఉన్నాయి లాభస్థానం లాభాధిపతి స్థానంలో ఉండడం వల్ల మీకు లాభాలు కొంచెం తగ్గుతాయి మీకు పెద్దవాళ్ళు ఉంటారు సరే మీ బ్రదర్స్ సిస్టర్స్ పెద్దవాళ్ళు అన్న అన్నలు అక్కలు అక్కలు వాళ్ళు ఆరోగ్యం విషయంలో విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలండి మీకు ఏ లెట్ ప్రభావం ఉంది అంటే ఏడున్నర సంవత్సరాలు ఏనాడుసిన ప్రభావం ఉంది దానివల్ల మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు అవసరమేం లేదు శని మంచి చేస్తాడండి అభివృద్ధి పథకంలో తీసుకొస్తాడు మనకి కష్టం అంటే ఏంటో నేర్పి అభివృద్ధిలోకి తీసుకొస్తాడు మనం రాటు తెలియపోతాం కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏళ్ళసిన పీరియుడు ఉన్నా సరే ధైర్యంగా ఉండండి ముందుకెళ్ళండి అంతే చాలా అన్ని రంగాల్లో మీరు విజయం సాధించి తీరతారు ముఖ్యంగా మీరు సాధించి పూజించవలసిన దేవుడు దుర్గాదేవు అండి శుక్రుడు ఎందుకంటే చతుర్ధాధిపతి ఏడు భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జరగడానికి అవకాశం వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి